కలెక్టర్ రేట్ను అడ్డుకున్న పోలీసులు రాష్ట్ర వ్యాప్తంగా తమ హక్కుల కోసం ప్రధానంగా తమకు వచ్చే జీతాన్ని పెంచాలంటూ ప్రభుత్వ ఉద్యోగులను గుర్తించాలని అనేక రోజులుగా చేస్తున్న ఆందోళన మంగళవారం సెలవు కలెక్టరేట్ కార్యక్రమంలో బయలుదేరినటువంటి అంగన్వాడీలను జిల్లా కేంద్రంలోని పోలీసులు అడ్డుకుని అరెస్ట్ చేశారు. గత కొన్ని రోజులుగా తమ న్యాయమైన డిమాండ్ల కోసం అంగన్వాడీలు ధర్నాలు నిరాహార దీక్షలు విభిన్న మార్గాలలో తమ తమ నిరసనలు చేస్తున్నప్పటికీ అంగన్వాడీలు ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా వివిధ సంఘాలు ఇచ్చిన చెరువు కలెక్టర్ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం కొరకు మహబూబాబాద్ పట్టణంలోని తమ దీక్షా శిబిరం ఎంఆర్ఓ కార్యాలయం వద్దకు చేరుకున్నారు. అంగన్వాడీలను బలపరుస్తున్న విళ్ళ కార్మిక సంఘాల నాయకులతో పాటు సిబిఎస్ సిపిఎం జిల్లా కార్యదర్శి వారికి సంఘీభావంగా ఎంఆర్ఓ సెంటర్ కు చేరుకున్నారు. ఈ క్రమంలోని స్థానిక టౌన్ పోలీసులు కలెక్టర్ కార్యాలయం వద్దకు వెళ్లవద్దంటూ వారిని వారించారు. కొద్దిసేపు ఆ ప్రాంతమంతా కూడా ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. ఎట్టకేలకు నాయకులు శాంతియుతంగానే తమ నిరసన తెలియజేస్తున్నట్లుగా సిఐడి ఎస్పీలకు హామీ ఇవ్వడంతో వారికి ర్యాలీని అనుమతింపచేశారు. ఇక ఈ కార్యక్రమంలో నాయకులు బి అజయ్ సార్ది, పెరుగు కుమార్, చంద్రమౌళి, ఆకుల రాజశ్రీ, శ్రీనివాస్, నర్రా శ్రావణ్, వెలుగు శ్రావణ్, చింతకుంట్ల వెంకన్న, మామిళ్ల సాంబలక్ష్మి, కుంటా ఉపేందర్ తదితరులు పాల్గొని సంఘీభావం తెలియజేశారు. సమాన వేతనం, సమాన పరికి సమాన వేతనం, సమాన పరికి సమాన వేతనం. సుప్రీంకోర్టు ప్రకారం గ్రాడ్యుటీని, సుప్రీంకోర్టు ప్రకారం గ్రాడ్యుటీని అంగన్వాడి ఐక్యత. కనీస వేతనం 26,000, కనీస వేతనం 26,000. అంగన్వాడి ప్రభుత్వ ఉద్యోగులుగా, అంగన్వాడి ప్రభుత్వ ఉద్యోగులుగా ఈఎస్ఐపీఎఫ్ సౌకర్యం, ఈఎస్ఐపీఎఫ్ సౌకర్యం. సుప్రీంకోర్టు డ్యూటీని, ఉద్యోగ భద్రత, ఉద్యోగ భద్రత. సమాన పనికి సమాన వేతనం సమస్యల పట్ల తీవ్ర నిర్లక్ష్యం వహిస్తా ఉంది. 16 రోజులుగా సమ్మె కొనసాగుతా ఉంది. వివిధ రూపాల్లో ఆందోళనలు కొనసాగుతా ఉన్నాయి. వీరి న్యాయమైనటువంటి డిమాండ్ ప్రభుత్వ ఉద్యోగులు గుర్తించాలి. కనీస వేతన చట్టాన్ని అమలు చేయాలి. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి. ఈ డిమాండ్లు న్యాయమైనవి, చట్టబద్దమైనవి. అందుకని తక్షణమే ఈ డిమాండ్లు పరిష్కరించాలి. అంగన్వాడీతో చర్చలు జరపాలని సీఎంను డిమాండ్ చేస్తాను. మన మంత్రి గారు కొన్ని హామీలు ఇచ్చి కూడా హామీలు వెనక్కి తీసుకున్నారు. అందుకనే ఇవాళ మీరు మహిళగా మహిళల పక్షం ఉంటారా, వాళ్ల పక్షం ఉంటారా తెలుసుకోవాలి. 70,000 మంది అంగన్వాడీ కార్యకర్తలు, ఎస్సీ ఎస్టీ బీసీ ఇతర వర్గాలు ఉన్నటువంటి ఈ యొక్క సామాజిక చైతన్యం ఉన్నటువంటి ఆ మహిళల్ని మీరు కించపరుస్తా ఉన్నారు. వాళ్ళ సమస్యను తక్షణమే పరిష్కరించాలని, లేకపోతే ఆందోళన మరింత ఉధృతమవుతుంది. దానికి సిపిఐ పార్టీ పూర్తి మద్దతు తెలుపుతుంది. రాబోయే కాలంలో అవసరమైతే ప్రజాక్షేత్రంలో రోడ్ల మీదకి కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తలు కూడా ఈ ఆందోళనలో భాగస్వాములైతారని చెప్పి హెచ్చరిస్తున్నాం. అంత దూరం తెచ్చుకోకుండా సమస్యను పరిష్కరించాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. 6 రోజులుగా అంగన్వాడీ రాష్ట్ర వ్యాప్త ఆందోళన జరుగుతా ఉంది. ఆర్టికల్ 19 ప్రకారంగా సమ్మె నోటీస్ ఇచ్చి సమ్మె హక్కును మరి అలా వినియోగిస్తూ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్న ప్రభుత్వంలో ఇంతవరకు చలనం లేదు. మేము ఒకటే అంటున్నాం, ఘర్షణకు తావియ్యకండి. 70,000 మంది మహిళలు ఈ రాష్ట్రంలో విద్య, గర్భిణీ స్త్రీల అభివృద్ది కోసం, చిన్నపిల్లల విద్య కోసం నిరంతరం కుటుంబాలను వదిలిపెట్టి పనిచేస్తా ఉన్నారు. ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం, ఎందుకంటే మీరు వస్తే ఇలా ఎటువంటి కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ మరి ఉద్యోగాలు ఉండవని చెప్పారు. కానీ ఈ రోజు ఇంతమంది మరి మహిళలు రోడ్ల మీద ఉంటే మీరెందుకు నిర్లక్ష్యం చేస్తున్నారు? ఘర్షణ ద్వారా మీరు సాధించలేరు. ఇవాళ రాజకీయాలకు అతీతంగా మీరు ఆలోచించండి. ఎందుకంటే అంగన్వాడీలను 30 ఏళ్ల కిందనే గుర్రాలు పెట్టి మరి తొక్కిచ్చిర్రు, నీళ్ల క్యాన్లతో కొట్టినరు. కానీ వాళ్ళ సంఘాన్ని నిలబెట్టుకోవటమే కాదు, అనేక హక్కులను సాధించుకున్నారు. ఇవాళ సుప్రీంకోర్టు తీర్పున్నది, వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగులుగా కనీసం మీరు గుర్తించి మరి సమాన వేతనాలు ఇవ్వకుండా మరి సుప్రీంకోర్టు తీర్పు ప్రకారంగా సమాన పనికి సమాన వేతనం 26,000, ఒక అంగన్వాడీ టీచర్ చనిపోతే 10 లక్షలు, ఆయా చనిపోతే 5 లక్షలు, ఇవాళ వాళ్లకు మరి కంపెన్సేషన్ ఇవ్వాలని చెప్పి, ఇది చిన్న కోరిక. ఈ కోరికను కూడా మీరు ఈ రాష్ట ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తా ఉంది. ఇప్పటికైనా కేసీఆర్, టీఆర్ఎస్ ప్రభుత్వం మహిళలతో పెట్టుకోకండి. ఉద్యోగులతోని మహిళలతోని పెట్టుకున్నోడు ఎవ్వడూ చక్కబడలేదు.